శ్రీరామ్ శ్రీమాత్రే నమః జూన్ 2023 సంవత్సరం జూన్ మాసంలో ద్వాదశ రాశుల వారి గోచర గ్రహ స్థితుల ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అయితే ద్వాదశ రాశుల్లో పంచమ రాశి అయిన సింహ రాశి మరియు సింహ లగ్నాల్లో పుట్టిన వారికి ఈ మాసంలో గోచర గ్రహ స్థితులు ఎలాంటి ఫలితాలను అందిస్తున్నాయి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. మీరు సింహ రాశిలో పుట్టినా సరే సింహ లగ్నాల్లో పుట్టినా అంటే మీరు పుట్టినప్పుడు మీకు మీ రాశి తెలుసు, అది సింహ రాశి అయితే ఈ ఫలితాలు మీకు ఎలానో వర్తిస్తాయి. ఒకవేళ మీరు పుట్టినప్పుడు మీ లగ్నం మీకు తెలియదు అంటే మీ అప్పుడు మా రాసే మాకు తెలుసు, మాకు ఈ ఫలితాలు వర్తిస్తాయి అంటే మీకు కూడా ఈ ఫలితాలు చక్కగా వర్తిస్తాయి. అలానే మీరు సింహ లగ్నంలో పుట్టాం, మీ లగ్నం మీకు తెలుసు, మేము సింహ లగ్నంలో పుట్టాం కానీ మా రాశి సింహరాశి కాదు, మాకు ఈ ఫలితాలు వర్తిస్తాయి అంటే చక్కగా మీకు ఈ ఫలితాలు వర్తిస్తాయి. ఒకవేళ కొన్నిసార్లు ఎలా ఉంటుందంటేనండి, రాశి లగ్నం రెండు కూడా ఒకటే అవుతాయి. రాశి లగ్నం ఒకటే అయింది, మాది సింహరాశిలో పుట్టాము, మా లగ్నం కూడా ఆ సింహ లగ్నం అనే మా జ్యోతిష పండితులు మాకు చెప్పారు అని అంటే మీకు ఈ ఫలితాలు ఇంకా ఎక్కువగా వర్తిస్తాయని తెలుసుకోవాలి. అయితే ఈ గోచర ఫలితాలు మన జన్మ జాతకానికి ఎలా వర్తింప చేసుకోవాలో కూడా ఒక చిన్న క్లారిఫికేషన్ చూసి తర్వాత ఫలితాల్లోకి మనం వెళ్దాం. ఇప్పుడు మీ జన్మ జాతకం కనుక ప్రస్తుతం బాగాలేకపోతే, ఉదాహరణకి గోచర ఫలితాలు బాగా ఉంటాయి, ఇది యావరేజ్గా వెళ్తుంది, ఆ బాగాలేదు అన్న అంశాన్ని మీరు చూడకుండా గోచర ఫలితాలు మిమ్మల్ని కాపాడతాయి. ఒకవేళ జన్మ జాతకంలో మీది బాగా ఉంది, గోచరంలో కూడా ఇప్పుడు మీకు బాగా ఉంటే ఇది చాలా అంటే ఒక్కొక్కసారి చూడండి టైం చాలా బాగా ఉంటుంది, ఎటువైపు చూసుకున్నా బాగా ఉంటుంది. అది జన్మ జాతకంలో గోచరంలో బాగా ఉంటే ఇలాంటి మంచి ఫలితాలు ఉంటాయి. ఒకవేళ మీ జన్మ జాతకంలో ఇబ్బందులు ఉన్నాయి, గోచరంలో కూడా ఇబ్బందులు ఉన్నాయంటే కొంచెం రెమెడీస్ తీసుకోవాలి. కొన్ని విషయాలు ఇప్పుడు చెప్పబోయే అంశాల్లో జాగ్రత్తగా ఉండాలన్న విషయాన్ని తెలుసుకోవాలి. ఇలా మీ రాశి ఫలితాన్ని మీరు వర్తింప చేసుకోవాలి. అయితే ఈ మాసంలో మీకు జూన్ మాసంలో 2023 సంవత్సరం జూన్ మాసంలో గోచర గ్రహస్థితులు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయి అన్న విషయాన్ని మనం తెలుసుకుందాం. ఈ గోచర గ్రహస్థితులు ఈ మాసంలో మీకు మంచి అనుకూలతల్ని ప్రసాదింపజేస్తున్నాయని తెలుసుకోవాలి. ఈ మాసం మొదటి నుంచి చివరి వరకు కూడా ధనపరంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, సొసైటీ పరంగా కావచ్చు, అధికారుల రీత్యా కావచ్చు, ఏ రీత్యా అయినా ఈ మాసం మీకు చాలా బాగా ఉంటుందని చెప్పాలి. ఫైనాన్షియల్ బెనిఫిట్స్ ఈ మాసంలో చాలా బాగా ఉంటాయి, మీకు పేరు పెరుగుతుంది, పేరు అంటే అందరిలో కూడా చాలా బాగా మీ పేరు వినిపించే అవకాశం ఉంటుంది. అలానే అందరితోటి కూడా చాలా చక్కటి రిలేషన్ ఏర్పడటానికి అవకాశం ఉంది. ఎవరి మీదైనా అపార్థాలు అనుమానాలు అపోహలు ఉంటే కూడా అవన్నీ కూడా వైదొలగడానికి ఈ మాసం చక్కటి అవకాశం ఉందని తెలుసుకోవాలి. అలానే ఈ మాసంలో 18వ తారీఖు నుంచి శనేశ్వరుడు వక్రగతిన మీ రాశి నుంచి షష్ఠ స్థానానికి వెళ్తున్నారు, అంటే ఇప్పుడు ఆయన సప్తమ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. వక్రగతిన షష్ఠ స్థానానికి వెళ్ళడం వల్ల అక్కడ శుక్రకుజుల్లో చూపు పడింది, నీచబడ్డ కుజుడు ఆ స్థానాన్ని చూస్తున్నాడు, అలానే శుక్ర భగవానుడు మీకు వేయ స్థానం ఉండి మీకు షష్ఠ స్థానాన్ని చూస్తున్నాడు. ఇదేంటంటేనండి, ఒక రకంగా చెప్పాలంటే చాలా మంచిదని చెప్పాలి. మీరు ఏదైనా వదిలి అంటే ఏదైనా ఒక విషయంలోంచి బయటపడలేక ఇబ్బంది పడుతూ ఉంటే, మొహమాటానికి కావచ్చు లేదా ఇంకొకరి ఇచ్చా కావచ్చు, అవతల వాడికి చెప్పాలనుకుంది చెప్పలేక కావచ్చు, ఏ గ్రౌండ్లో అయినా సరే మీరు ఏదైనా ఇష్టం లేని పని ఏదైనా చేస్తూ ఉంటే అది ఈ మాసంలో తెగదెంపలు అవుతుంది, అది మీకు చాలా ప్రశాంతత ఇస్తుంది. అలానే ఏదైనా ఒక చిన్న కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వడానికి, ఆ కాంట్రాక్ట్ మీకు చాలా మంచి పేరు తెచ్చిపెట్టడానికి వీటికి కూడా అవకాశం చాలా బాగా ఉందని తెలుసుకోవాలి. ఈ మాసంలో అంటే కాంపిటేటివ్ సక్సెస్ చాలా బాగా ఇస్తున్నాడు శనేశ్వరుడు మీకు. షష్ఠ స్థానంలో సంచారం చేస్తూ చాలా మంచి కాంపిటేటివ్ సక్సెస్ ఇస్తున్నాడు. అలానే మీ ఏ పనైనా సరే కొంచెం ముందుకి అంటే మీనమేషాలు లెక్క పెట్టకుండా పనులు అనుకున్న పనులు అనుకున్నట్టు టకాటకా చేసేయడానికి కూడా శనేశ్వరుడు మీకు అదృష్టాన్ని ఆనందాన్ని కలగజేస్తున్నాడని తెలుసుకోవాలి ఇక్కడ. అయితే మీ రాశికి వ్యయ స్థానంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారు సంచారం చేస్తున్నారు. అదేంటి శ్రీలక్ష్మి అమ్మవారు సంచారం చేయటం ఏంటి అన్న అనుమానం మీకు రావచ్చు. శుక్ర భగవానుడు మీ రాశికి వ్యయ స్థానంలో సంచారం చేస్తున్నాడు. శుక్రుడు అంటేనే శ్రీ మహాలక్ష్మి అమ్మవారు అండి, మనకి శ్రీ మహాలక్ష్మి అమ్మవారు కృపనిప్పించేది జనరల్గా మనం చూసుకుంటే శుక్ర భగవానుడు కాబట్టి మీకు వ్యయ స్థానంలో సంచారం చేయడం వల్ల
ఖర్చుల విషయంలో మీకు ఆరాట పోరాటాలు ఉండవు. అరే పిల్లలకి ఫీజులు ఎలా కట్టాలి, ఇన్సూరెన్స్ ఎలా కట్టాలి, లేదంటే ఏదైనా ఖర్చులు ఎలా డబ్బులు తీయాలి, ఈ ఈ ఆలోచనల నుంచి మిమ్మల్ని బయటపడేసి మానసికంగా మిమ్మల్ని ప్రశాంతంగా ఉంచే బాధ్యత అమ్మవారు తీసుకుంటున్నారని తెలుసుకోవాలి. అలానే రాత్రి పడుకునేప్పుడు కూడా మీకు మంచి చక్కటి కలలు రావడానికి సుస్వప్నాలు అంటారు, అలాంటివి రావడానికి అవకాశం చక్కగా ఉంది. ఇక్కడ మీరు ఒక విషయం తెలుసుకోవాలండి, ఈ సింహ రాశిలో పుట్టిన వాడు కావచ్చు, సింహ లగ్నంలో పుట్టిన వాడు కావచ్చు, ఈ మాసంలో ఏవైనా సుస్వప్నాలు వస్తే అవి రాబోయే 3 నెలల్లో మీకు ఏదో ఒక రకమైన మంచి మార్పును తెచ్చిపెడతాయని తెలుసుకోవాలి. ఒకవేళ మీ జన్మ జాతకం బాగోకపోయి మీకు ఏవైనా దుస్వప్నాలు కనుక వస్తూ ఉంటే అది మీకున్న దోషాన్ని తీసేస్తుంది, కర్మ దోషాన్ని. అంటే ఈ మాసంలో మీకు ఏ స్వప్నం వచ్చినా సరే సుస్వప్నం అయితే అది చాలా రెట్టింపు ఫలితాన్ని ఇస్తుంది, ఒకవేళ మీకు వచ్చేది దుస్వప్నం అయితే మీకున్న కర్మ దోషాన్ని తీసేస్తుందని తెలుసుకోవాలి. అంటే మీరు నిజంగా ఎక్స్పీరియన్స్ అవ్వకుండా ఆ కళ ద్వారా అది వెళ్ళిపోతుందని తెలుసుకోవాలి. అలాంటి గ్రహస్థితి ఈ మాసంలో సింహరాశి సింహ లగ్నంలో పుట్టిన వాళ్ళకు ఉంది. అయితే కళలు అపూర్వ జన్మ కర్మదోషాలు ఎలా తొలగిపోతాయి అన్న విషయం కూడా నేను మీకు చెప్తాను. ఇప్పుడు మీకు వేయ స్థానంలో శుక్ర భగవాను ఉండి అక్కడి నుంచి సప్తమ దృష్టితో మీ షష్ఠ స్థానాన్ని చూస్తున్నాడు, అంటే 6వ స్థానాన్ని చూస్తున్నాడు. దీనివల్ల ఏంటంటే మీకు రుణరోగ శత్రువుల ద్వారా బాధింపబడే స్థానం పూర్వజన్మ కావచ్చు, ఈ జన్మ కావచ్చు, అవన్నీ కూడా కళల ద్వారా వెళ్ళిపోతాయని మీరు తెలుసుకోవాలి. అక్కడ ఉన్నది ప్లానెట్ శుక్రుడు కాబట్టి మీకు వచ్చే కళలు చాలా క్లీన్గా గమనిస్తూ ఉండాలి. సుస్వప్నాలు అయితే నిజంగా అదృష్టవంతులు అండి, చాలా మంచి ఫలితాలు మీకు రాబోయే 3 నెలల్లో ఉంటాయి. దుస్వప్నాలు వచ్చినా బెంగలేదు, ఎందుకంటే మనకున్న కర్మదోషాలు తొలగిపోతేనే మనకి జీవితంలో మంచి అభివృద్ధి ఉంటుంది. ఇది మీకు అర్థమే చెప్పాలంటే పొలంలో కలుపు ఉంటే పైనుంచి ఎంత మందులు చల్లినా సరే కాసేపు పచ్చగా ఉంటుంది, మళ్ళీ కలుపు అంటుకుంటూ ఉంటుంది. సో కలుపుని నివారిస్తే కనుక పైరు పచ్చగా కనిపిస్తుంది. అలాగా ఒకవేళ మన ఇక్కడ కలుపు అంటే ఏంటంటే మనం ప్రారంభ దోషాన్ని కలుపు అని చెప్తున్నాను, ఇలాంటివి తొలగిస్తుంది. సుస్వప్నాలు వస్తే మీరు చాలా అదృష్టవంతులు భాగ్యవంతుడు అని తెలుసుకోవాలి, ఎందుకంటే పూర్వజన్మలో చేసినవి ఈ జన్మలో తీసేసుకున్నారు మీ కర్మానుష్ఠానంతో అని తెలుసుకోవాలి. లేదా అసలు మీరు శుభకర్మలే చేశారు పూర్వజన్మలో ఈ జన్మలో అన్న విషయం తెలుసుకోవాలి. ఇవి ఈ మాసంలో గోచర గ్రహస్థితుల ఫలితాలు సింహరాశి సింహ లగ్నంలో పుట్టిన వారికి. అయితే ఈ సింహరాశిలో పుట్టిన వారు కావచ్చు, సింహ లగ్నంలో పుట్టిన వారు కావచ్చు, ఈ మాసం అంతా కూడా ఉదయాన్నే లేస్తూ స్నానం చేసి పూజ ఎలా చేసుకుంటారో, రాత్రి పడుకునే ముందు శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి నమస్కారం చేసి శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి సంబంధించిన ఏదైనా ఒక నామం స్మరించుకోను, అంటే ఏ నామం తెలియదు అనుకోండి, శ్రీ మహాలక్ష్మే నమః, శ్రీ మహాలక్ష్మే నమః, శ్రీ మహాలక్ష్మి నమః అనే నామాన్ని అయినా స్మరించుకుంటూ వీలుంటే కనుక మీరు పడుకునేప్పుడు మీకు పాటలు వినే అలవాటు ఉంటే శ్రీలక్ష్మి అమ్మవారికి సంబంధించిన అష్టోత్రం కానీ సహస్రనామం కానీ ఇలాంటివి ఏమన్నా పెట్టుకొని అవి వింటూ పడుకుంటే కనుక సబ్కాన్షియస్లో మీకు అది అమ్మవారి దీవెన్ని ఫీడ్ అవ్వడం వల్ల రాబోయే రోజుల్లో మీకు మీ ఇంట్లో అంటే మనం ఏ సంపాదించినా ఏం చేసినా మన డే టు డే లైఫ్లో ఉన్న ఖర్చులన్నీ కూడా ఎవరిని అప్పడకుండా ఎవరిని చేయి చాచకుండా మీట్ అవ్వడానికే కదా మనం ఏం చేసినా. అలా మీరు ఎవరిని అప్పడకుండా ఎవరి మీద ఆధారపడకుండా మీ జీవనం మీరు గడపడానికి, ఎందుకంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఖర్చులు ఉంటాయి, ఖర్చులు అంటే మానవ జీవితం వెళ్ళదు, ఈ ఖర్చులన్నీ కూడా మీరు ప్రశాంతంగా అమ్మవారి దయ వల్ల మీకు డబ్బులు వచ్చి చేయగలిగే అవకాశాన్ని ఆస్కారాన్ని శ్రీ మహాలక్ష్మి అమ్మవారు మీకు ప్రసాదిస్తారు. ఇది ఈ మాసంలో సింహరాశి వాళ్ళకి గోచర గ్రహస్థితులు ఇచ్చే ఫలితాలు. సర్వే జనా సుఖినో భవంతు, మంగళం, నమో భగవతే వాసుదేవాయ.